67 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అవినీతిని అంతం చేస్తున్నామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. వికసిత భారత్ 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. స్టేట్ ఆఫీస్ లో బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు నేతలు. వచ్చే జూన్లో మోదీ ప్రధానిగా 3వ సారి ప్రమాణం చేయబోతున్నారన్నారు. ఎన్నికల్లో రెచ్చగొట్టి ఓట్లు పొందేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని ఫైర్ అయ్యారు ఎంపీ లక్ష్మణ్. హస్తం లీగ్లా మేనిఫెస్టో ముస్లిం లీగ్లా ఉందని విమర్శించారు. దేశ ప్రజల ముందు పెట్టబోతున్నామని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. 3 దశాబ్దాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక సుస్థిరమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడింది. కర్ఫ్యూలు లేనటువంటి భారతాన్ని, బాంబు పేలులు లేనటువంటి భారతాన్ని, ఆర్టీఎక్స్ పేలులు లేనటువంటి భారతాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాం. పోలీసుల మీద రాళ్ళు ఉరవలేనటువంటి భారతాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు గ్యారంటీ పేరుతో నిర్మాణం చేస్తా ఉన్నాం. 75 సంవత్సరాలుగా భారతదేశాన్ని అనేక రకాలుగా కాల్చుక తిన్నటువంటి పాపం ఈరోజు పాకిస్తాన్ అనుభవిస్తూ ఉన్న దేశాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. ఈరోజు గ్యారంటీ ఇస్తున్నాం మేము. వచ్చే 5 సంవత్సరాలు ఏదైతే జూన్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చే 5 సంవత్సరాలలో భారతదేశము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీసుకొస్తామని ఈరోజు మోడీ గ్యారంటీగా భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు హామీ ఇస్తా ఉంది. ఏ అంశం వచ్చినా ప్రపంచంలో, ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా భారత్ ఏం చెబుతుందా, భారత ప్రధానమంత్రి 140 కోట్ల మంది ప్రతినిధిగా ఏం చెబుతాడా అని ఈరోజు ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మాణమైన విషయాన్ని మనం వేస్తా ఉన్నాను. భారతదేశం యొక్క సమగ్రతను, సమైక్యతను కాపాడుతూ అభివృద్ధి ధ్యేయంగానే, పేదల సంక్షేమంగానే ప్రజలు సంకల్పించినటువంటి వికసిత భారత్గా మోదీ గారు సంకల్ప పత్రాన్ని, వికసిత భారత్ కోసం బీజేపీ పాటుపడతా ఉంటే విభజన భారత్ కోసం ఇవాళ కాంగ్రెసు వారు ఎన్నికల్లో ఏ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు పంటున్నారో, అను దేశాన్ని భ్రష్టు పట్టించి పూర్తిగా అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన ఆ దేశాన్ని ప్రజలు మార్పు కోసం మోదీ నాయకత్వాన్ని విశ్వసించి 2014లో మోదీ గారికి అవకాశం కల్పిస్తే, ఈ 10 సంవత్సరాల్లో మోదీ గారు వారు చేసినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమము, సాధించిన విజయాలు చరిత్రాత్మైన నిర్ణయాలు. 12 లక్షల కోట్లు దోచుకున్నటువంటి యూపీఏ పేరు మారినంత మాత్రాన వాళ్ళ విధానాలు మారలేదు, వారి ఆలోచనలు మారలేదు, ఆ నాయకులు కూడా మార్పు లేదు. వాళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఇవాళ ఇండి కూటమిగా కొనసాగారు.